మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం వంటగదిలో ఈ చిన్న పని చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు వంటగదిలో ఏ వస్తువు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచీముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేవి. రోజు ఉదయాన్నే సుచీముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చేది. ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి. మంట వెలిగించటం రాదు, మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నమంతా ఎండ బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్లే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు. ఆ మంటను చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతో మదనపడిపోతూ ఉన్నాయి. రుచిముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా రోజు కనిపెడుతూనే ఉంది. రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి. ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మినుగురు పురుగులను పట్టుకుని ఓ చోట కుప్పగా పోసాయి. మినుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకుని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. సుచీముఖం కోతులు చేస్తున్న ఆ తతంగం అంతా కూడా గమనిస్తుంది. కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మినుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి, పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తానే నవ్వుకుంది. ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మునుగురు పురుగులను పట్టి ఓ చోట కుప్పపోసి చలి కాచుకుంటున్నాయి. సుచీముఖం అది చూసి ఊరకే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. అప్పుడు అది కోతుల దగ్గరకు వెళ్ళి, అయ్యో కోతుల్లారా, మీరు చలి కాచుకుంటున్నది నిజంగా మంట కాదు, అవి మునుగురు పురుగులు. ఆ పురుగుల శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగునే మీరు వేడిమి అనుకుని భ్రమపడుతూ ఉన్నారు. కట్టే పుల్లల్ని కాల్చితే మంట వస్తుంది, ఆ మంటకు వేడి ఉంటుంది. అంతేగాని ఈ మినుగురు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ. కోతులన్నీ సుచీముఖం చెప్పిన మాటలు విన్నాయి. పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తోంది అని అనుకున్నాయి. ఇంతలో మళ్ళీ సుచీముఖం ఇలా అంది, కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకుని చలి కాచుకున్నారు కదా, అక్కడ చూడండి, ఇంకా నిప్పు ఉంది, అందులో కొన్ని కట్టెపుల్లలు తెచ్చి వేయండి, అవి రాసుకొని మంట వస్తుంది, మీకు చలి బాధ తీరుతుంది అంది. కోతులన్నీ సుచీముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి. సుచీముఖం మళ్ళీ ఇలా అంది, ఇలా చూస్తారేం, మీరు ఎంతసేపు ఆ మినుగురు పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం, అక్కడే వేడిమి ఉండదు అని అంది. కోతులకు కోపం నశాలానికి అంటింది. వాటిల్లో ఒకటి తెలివిగా సుచీముఖంతో, ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది. తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో సుచీముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరకు వెళ్ళింది అమాయకంగా. అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుటిన సుచీముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓరి భడవ, మేము ఇంత పెద్ద జంతువులం, ఇవేమో వేలడంత లేవు, అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావా, నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగాని తమకు మంచి చేయబోయిన సుచీముఖం మెడ పట్టుకుని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితము చెప్పరాదు, సలహా ఇవ్వరాదు, ఎందుకంటే బుద్ధిహీనులు మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు, పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం, లేదంటే సుచీముఖానికి పట్టిన లాంటి గతే మంచివారికి పడుతుంది. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం రోజు ఈ వస్తువులను వంటగదిలో పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నా, కష్టాలు వస్తూ ఉన్నాయని దిగులు చెందుతూ ఉన్నా, అలాంటి వాటి నుండి మీరు ఈజీగా బయటపడాలంటే వంటగదిలో ఆదివారం రోజు ఈ ఒక్కటి పెట్టి చూడండి. రాత్రిపూట వంటగదిలో దీనిని పెట్టుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాలను చూస్తారు. సమస్యల నుండి చాలా ఈజీగా బయటకు రాగలుగుతారు. కాబట్టి అందరూ ఈ చిన్న పనిని చెయ్యండి. ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మామూలు రోజుల కంటే ఆదివారం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆదివారం రోజు సూర్యశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆదివారం రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు విధి విధానాలతో ఆచరిస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి, తప్పకుండా సిద్ధిస్తుంది కూడా. ఇంట్లో దరిద్రాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటూ ఉన్నాయి. పిల్లలు మా మాట వినరు, భర్త కూడా నా మాట వినట్లేదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటూ ఉన్నాయి. ఎంత సంపాదించినా ఆ డబ్బు వేస్ట్గా అయిపోతూ ఉంటుంది, వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు ఉన్న ఎవరైనా సరే ఆదివారం ఈ పరిహారం చేస్తే సమస్యలు, కష్టాలు, నష్టాలు, జనాల ఏడుపు, దిష్టి కళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పోతాయి. ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే పటిక, నల్ల నువ్వులు, చిటికెడు పసుపు, కుంకుమ, 1 రూపాయి బిళ్ళ, ఈ వస్తువులు ఉంటే సరిపోతుంది. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం మీరు ఏ పనులు చేసినా పర్వాలేదు, రాత్రికి ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఏం చెయ్యాలి అంటే ఆదివారం రాత్రి చక్కగా కిచెన్ను క్లీన్ చేసుకోండి. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. మీకు ఆ అలవాటు లేకపోతే క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, ముందు ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అందులో 2 స్పూన్ల నల్ల నువ్వులు పోయండి. ఆ నువ్వులపై కొంచెం పటికను పెట్టండి. ఈ పటిక వలన దిష్టి పోతుంది. నల్ల నువ్వుల వలన నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రయోగాలు పోతాయి. ఇలా నువ్వులు పటిక వేశాక వాటిపై కొంచెం పసుపు, కుంకుమలు కూడా వెయ్యండి. 1 రూపాయి బిళ్ళను కూడా వెయ్యండి. ఆ తర్వాత ఈ బౌల్ను మీ వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఏ మూలలో అయినా సరే పెట్టుకోవచ్చు, కానీ రహస్యంగా ఎవ్వరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలివెయ్యండి. మరునాడు ఉదయం లేవగానే నువ్వులను, పటికను, పసుపు, కుంకుమను, రూపాయి బిళ్ళను తీసి మీ ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పాతేయండి లేదా పోసేయండి. రూపాయి బిళ్ళను కూడా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోని దరిద్రాలన్నీ కూడా పోతాయి, జాతకం బాగుపడుతుంది, జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేసి దుఃఖాలను, బాధలను తొలగించుకోండి. హాయిగా, సంతోషంగా జీవించండి. ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు. 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది, మీ తలరాత మారిపోతుంది, మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది. ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు. ఈరోజు ఎవరైతే ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తిరుగుండదు. వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారు పడుతున్న కష్టాలు, సమస్యల నుండి బయటకు రావచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. 2 నిమిషాలలో మీ తలరాత మారిపోతుంది, చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి గనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు, కొందరు తెల్ల ఆవాలను వాడుతారు. అంటే కొందరి ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటాయి, కొందరు ఇళ్లల్లో తెల్ల ఆవాలు ఉంటాయి. ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు, వేటితో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆవాలకు మన కష్టాలను తీర్చి మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు. ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు. అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు.
ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు, ఇప్పుడు తినేస్తూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు. అలాగే ఆదివారం రోజు సెలవు దినమని అందరూ ఆ రోజే ఇంట్లో బూజులు దులుపుతూ ఉన్నారు, ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు. అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టు నుండి కొయ్యకూడదు. ఇంకా ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. ముందు ఆవాలు తీసుకోండి. తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి. తర్వాత ఆ పేపర్లోనే కొంచెం పసుపుని, అంటే చిటికెడు పసుపును, ఒక యాలుక్కాయను కూడా వేయండి. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు కనుక వీటన్నిటిని ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. పెట్టి అలా ఆ రాత్రంతా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం వరకు దానిని కదపవద్దు. ఇలా గ్యాస్ పొయ్యి పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని తీయండి. తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి. లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను గాలిలో కలిసేలాగా ఉఫ్ అని ఉదివేయండి. ఇలా చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీకు ఉన్న కోరికలు తీరే మార్గాలు తెలుస్తాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. కనుక మీరు కూడా ఆదివారం రోజు లవ్వ చేసి శుభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.